లక్ష్మీపురం గ్రామంలో పరిశుభ్రమైన నీళ్ళే కాలుష్యమైన నీళ్ళు తాగడం వల్ల చాలామంది ఈరోజు అనారోగ్యం పాలై జనరల్ హాస్పిటల్ చేరడం జరిగింది. మూడు రోజుల నుంచి నీళ్లు బాగలేవు, వాసన వస్తున్నాయని చెప్పేసి పదే పదే వాళ్ళు కార్పొరేటర్కి కానీ అట్లాగే కార్పొరేషన్ అధికారులకు కానీ చెప్పడం జరిగింది. అయినా ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి 100 మంది దాకా ఈరోజు అతిసార వ్యాధితోటి హాస్పిటల్ అడ్మిట్ అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరి ఒకవైపు ఏమో మేము చాలా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఎమ్మెల్యే గారు ఏం చేస్తూ ఉన్నారు, మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు ఏం చేస్తూ ఉన్నారు. మూడు రోజుల నుంచి మంచినీళ్ళు రావటం లేదు, వాత బాగలేవు, వాసన వస్తున్నాయని చెప్తే కూడా వెంటనే పట్టించుకొని అవి సరి చేస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండదు. ఒక వయోవృద్ధురాలు ఉంది ముస్లామే, ఆమె పరిస్థితి అసలు మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు. అందరూ చాలా బాధపడుతున్నారు. మరి ఎందుకు ఈ రకంగా ఉంది? ఒకవైపు చెప్తా ఉన్నాం, మేము కూడా కార్పొరేటర్ ఉన్నాం గతంలో నేను, కానీ వెంటనే ఏమైనా జరిగితే నీళ్లు బాగలేవని చెప్పేసి బాటిల్లో తీసుకొని పోయి వాసన చూపించేసి ఇమీడియట్గా దానికి ఏదన్నా పద్ధతిలో మేము చేసేవాళ్ళం తప్ప ఈరోజు ఇంత నిర్లక్ష్యంగా ప్రజలపైన ఏమాత్రం లేకుండా వాళ్ళ ప్రాణాలంటే లెక్క లేకుండా చేసిన పరిస్థితి బాగాలేదు. మరి మున్సిపాలిటీలో కలిసింది కాబట్టి కార్పొరేషన్లో మేము చాలా బాగుంటామని చెప్పేసి అక్కడ వాళ్ళు ఒకవైపు చెత్త పన్ను వసూలు చేస్తున్నారు, ఇంకోవైపు ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు, మరోవైపు నీటి పన్ను వసూలు చేస్తున్నారు. ఇన్ని పన్నులు వసూలు చేస్తూ సరైన నీటి ఇవ్వలేక ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా వెంటనే ఆ నీటి సరఫరా సంబంధించి చేయాలని చెప్పేసి, మంచినీళ్ళు వాళ్ళకి అందించాలని చెప్పేసి, ఫిల్టర్ వాటర్ అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేదంటే మాత్రం ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఏం చేస్తున్నామని చెప్పేసి మేము అంటా ఉన్నాము. ఏమో అభివృద్ధి అని కర్నూలు నగరం నందనవనం చేసినారు. ఏం నందనవనం చేసినారు? ఏం అభివృద్ధి జరిగింది? ఎక్కడేమైనా రోడ్లు వేసారా? ఈ మధ్యకాలంలో ఏదో ఆలైన్ లీలైన్ అని చెప్పి చేస్తూ ఉన్నారు. మొత్తం మీద వాళ్ళ కమిషన్లు వచ్చే పనులు మాత్రం చేస్తున్నారు తప్ప ఇలాంటి పనులు వాళ్ళు చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి, మంచినీటి కాలుష్యం నుంచి వాళ్ళను నివారించాలని చెప్పేసి, లక్ష్మీపురం గ్రామ ప్రజలను కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.